హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారండి? టిఫిన్ చేసేసారా? టీ తాగేసారా? నేనైతే ఇదిగోండి టీ తాగడానికైతే ఇప్పుడు తీసేసుకున్నాను, అండ్ మా హస్బెండ్కి ఇస్తున్నాను, తర్వాత నేను తాగేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగుతున్నాము. ఇంకా పిల్లలైతే స్నానం అది చేసేస్తున్నారండి. నేనైతే ఈరోజు కర్రీ వచ్చేసి గోర్చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అయితే గోర్చిక్కుడుకాయలు ఎప్పుడైనా కూడా నేను ఉడకబెట్టేసి చేస్తాను. కొంచెం అది డైరెక్ట్గా చేస్తే ఏంటంటే కొంచెం స్మెల్ అనేది వేరే రకంగా ఉంటుందండి, టేస్ట్ కూడా వేరే రకంగా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఉడకబెట్టేసి తర్వాత ఇలా పోపు వేస్తాను. పోపు వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎంత గోర్చిక్కుడుకాయలు తినని వాళ్ళు కూడా ఈ టైప్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మా పిల్లలు కూడా అస్సలు తినేవాళ్ళు కాదు, కానీ ఈ మెథడ్లో చేసిన తర్వాత చాలా బాగా నచ్చిందనమాట. అయితే ఈరోజు ఇంకొంచెం పొరపాటు చేశాను, ఏంటి అనుకుంటున్నారా? అండ్ మొత్తం ఫ్రై లాగా చేయకుండా, లేదా కొంచెం టమాటాలు చేసి కొంచెం గ్రేవీ టైప్ చేయకుండా డిఫరెంట్ మీడియంలో చేశాను. దాంతో మా పిల్లలు ఏం చేశారంటే, మమ్మీ అసలు ఈరోజు ఎందుకో తెలియదు బాగాలేదు అని చెప్పేసి అన్నారు. నిజంగా ఎంత బాగా నచ్చుతుందో, పిల్లలకి ఇష్టపడి తింటారో అనుకున్నాను, కానీ అలా అయిపోయింది. ఎందుకంటే టమాటాలు నేను ఒకటే వేసాను అనమాట, ఇంకొక రెండు వేసాను అనుకోండి బాగుండేది, అంటే అన్నానికి బాగా సరిపోయేది అనమాట. కొంచెం పొడి పొడిగా వచ్చింది అన్నారు. మొత్తం ఫ్రై చేయకుండా ప్లస్ మంచిగా కర్రీలాగా చేయకుండా ఇలా చేసేసాను, కానీ మొత్తానికి అట్ట ఫ్లాప్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇంకా పిల్లలకైతే ఫస్ట్ బాక్స్ అయితే పెట్టలేదు, మా వారైతే వెళ్ళేటప్పుడు ఇస్తాను అన్నారు. పిల్లలు అయితే 8:30కి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి ఉడకబెట్టిన ఈ చిక్కుడుకాయలు అయితే వేసాను. ఇంక ఇలా నేను చిక్కుడుకాయ ఫ్రై అయినా, అంటే నార్మల్గా మనకి చిక్కులు ఉంటాయి కదా, చిక్కుడుకాయ ఫ్రై అయినా, లేదు ఇలా గోర్చిక్కుడు ఫ్రై అయినా, అలసిందకాయ ఫ్రై అయినా, ఇలాంటివి బీన్స్ ఫ్రై ఇలాంటి ఏమైనా చేసినప్పుడు కంపల్సరీగా కొంచెం చారు అనేది చేస్తాను వేరే సపరేట్గా. పచ్చిపులుసు అంటారు కదా అది, అది చేసేదంటే అది ఇది కాంబినేషన్గా మనకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు, అండ్ మనకి డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఆ విధంగా అయితే చేస్తాను, కానీ ఈరోజు చేయలేదండి, అదే మిస్టేక్ అయిపోయింది. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను, మా వారికి నాకు ఇద్దరికి కలిపి ఒకటే ప్లేట్లో అయితే తెచ్చాను. ఇంకా ప్లేట్లు అన్నీ కడిగేసాను, ఎందుకులే అన్ని ప్లేట్లు అని చెప్పేసి. చట్నీ మాత్రం సపరేట్ సపరేట్ గిన్నెల్లో వేసుకున్నాము, దోశలు మాత్రం ఒకటే ప్లేట్లో వేసి కూర్చున్నాం అనమాట. ఇంకా నేనైతే తినేస్తున్నాను, మా వారు కూడా తింటున్నారు. తనైతే ఫ్రెష్ అప్ అయిపోయారు ఇప్పుడే, ఇంకా వెళ్తారు. టైం వచ్చేసప్పటికే 9:30 అవుతుంది. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే షాప్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇదైతే కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అనమాట, అయితే ఇది డిజైన్ పెట్టాలి. మనకి నెట్ క్లాత్ అయితే తెచ్చాను మొన్న షాప్కి వెళ్ళినప్పుడు. ఇంకా దీనికైతే ఇలా డోరీస్ అయితే కుట్టేశాను, కుట్టేసి పైన ఇలా ఈ క్లాత్ ఫ్రిల్స్ పెట్టేసి, నెట్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టేశాను. ఫ్రిల్స్ పెట్టేసి దీని పైన యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మనం పైన యాడ్ చేసేటప్పుడు ఏంటంటే పైపింగ్ వేసుకోవచ్చు, కానీ మనం ఆల్రెడీ కింద ఈ డోరీస్ అనేది ఇలా పెట్టాం కాబట్టి పెట్టడానికి రాదు. కాబట్టి ఫస్ట్ డోరీస్ అనేది ఆపోజిట్లో పెట్టేసి దాన్ని క్లాత్ లైనింగ్ మెయిన్ క్లాత్ రివర్స్ తీసి కుట్టేశాను, ఖర్చులు కనబడకుండా. కుట్టేసిన తర్వాత ఈ నెట్ క్లాత్ అనేది పైనుండి వేస్తున్నాను. ఈ నెట్ క్లాత్ పైన వేసిన తర్వాత కూడా మనకి కొసలు అనేది కనిపిస్తాయి కదా, అలా రాకుండా పైన మళ్ళీ నేను ఇంకొక క్లాత్ అనేది యాడ్ చేస్తాను. అది ఎలా యాడ్ చేస్తాను ఏంటి అనేది చూడండి. అండ్ టైలరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ క్లాత్ ఎలా వేస్తే అది నీట్గా ఉంటుంది అనేది కొంచెం ఐడియా రావాలి. అలాగే మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ చెప్పమని చెప్పేసి సిస్టర్ అయితే కామెంట్ చేశారు కదా. సిస్టర్ ఒక 2 డేస్ అండి, కొంచెం నా హెల్త్ అయితే కొంచెం ఇంకా సెట్ అవ్వలేదు. అందులో మళ్ళీ కోల్డ్, ఫుల్గా కోల్డ్ అయింది, దాంతో అసలు చీది చీది ముక్కను తెర్రగా అయిపోయింది. నా పరిస్థితి ఇంకా చెప్పడానికి కూడా లేదు, అంత ఘోరంగా ఉంది. అండ్ అలాగే నేను వీడియోలో కనపడుతూ నా మెజర్మెంట్స్ తీసుకుంటూ, అంటే నా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నేను మెజర్మెంట్స్ తీసుకొని డైరెక్ట్గా నా బ్లౌజే కట్ చేశాను అనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది కాకుండా వాటిగా మెజర్మెంట్స్ చూపించినా కూడా మీకు అర్థం కాదు కదా. అందుకని నేను నా బ్లౌజ్ కట్ చేసుకొని మీకు చూపిస్తామని ఆగుతున్నాను. లేదు అంటే మీకు చూపించేసేదాన్ని, కానీ ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి కదా, మొన్న 2-3 రోజులు మనం షాప్కి వెళ్ళలేదు కాబట్టి పెండింగ్లో ఉన్నాయి. ఆ బ్లౌజులు కుడుతూ ఉన్నాను అనమాట.
దానివల్ల మళ్ళీ నా బ్లౌజ్ కుట్టాలంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మీకు వీడియో పెట్టట్లేదు, కానీ తప్పకుండా పెడతాను. అలాగే ఏ మీరు తీసుకునే బ్లౌజులు ఏ రేట్స్, అంటే ఎంతమంది తీసుకుంటారు, ఏ సైజుకి ఎంత, అంటే బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు, లైనింగ్ బ్లౌజ్కి, డ్రెస్కి ఇలా అని కూడా అడుగుతున్నారు. కంపల్సరీగా అది కూడా ఒక వీడియో పెడతాను. ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో ఉందండి, ఒకసారి వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ మనం నేను ఎంత ఛార్జ్ చేస్తాను, ఏ డ్రెస్కి ఎంత ఛార్జ్ చేస్తాను, ఏ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేస్తాను అని ప్రతి వీడియో, అంటే ప్రతి ఒక్కటి ఆ వీడియోలో చెప్పాను. అది చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, లేదు అంటే మళ్ళీ ఒకసారి చేయడానికి కూడా ట్రై చేస్తాను. అలాగే ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇలా, ఇది కొంచెం ఏంటంటే తెలంగాణలో ఇలా అంటే కొంతమంది ఏమో లెఫ్ట్ సైడ్, కొంతమంది రైట్ సైడ్ ఇలా యూక్స్ పట్టి కాజపట్టి అనేది పెడుతూ ఉంటారండి, మీకు ఐడియా ఉంటుంది కదా. అలా అయితే వీళ్ళది ఆంధ్ర కాబట్టి ఆపోజిట్లో పెట్టాల్సిన నేను ఫ్రిల్స్ ఫ్రంట్ ఇంకొక సైడ్ పెట్టేశాను, దాన్ని కూడా మళ్ళీ సరి చేయాలి. ఎందుకంటే మనకి పళ్ళు వేసే సైడ్ వాళ్ళకి కాజా బెల్ట్ వస్తుంది అన్నమాట, సారీ ఉక్స్ బెల్ట్ వస్తుంది, అంటే అది కొంగు కిందికి వెళ్ళిపోతుంది కదా, దానివల్ల మళ్ళీ నేను ఇటు సైడ్ కూడా వేయాల్సి వస్తుంది. అయితే నేను ఫస్ట్ అంత ఆలోచించకుండా పెట్టేశాను. మళ్ళీ అది ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది చూసారు కదా ఉక్స్. ఎప్పుడైనా మనము ఇక్కడ ఏంటంటే మన కుడి చేతి వైపు, కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపుకి కొంగు వేస్తాం కాబట్టి మనకి కుడి చేతి వైపు పైన ఉక్స్ పట్టి వస్తుంది, అంటే ఉక్స్ ఫ్రంట్ వైపు ఉక్స్ బెల్ట్ వస్తుంది కదా, అక్కడ మనము డిజైన్ అనేది వేస్తాము. ఎందుకంటే అక్కడ మనకు కొంచెం కనిపిస్తుంది కాబట్టి కొంగు వేసేటప్పుడు. కాకపోతే వీళ్ళది ఏంటంటే ఆపోజిట్లో ఉంటుంది అనమాట, ఉక్స్ బెల్ట్ అనేది ఎడమ వైపు ఉంటుంది. నేనేంటంటే ఇటు సైడ్ కుట్టిన అలవాట్ల ఎడమ వైపే నేను ఈ డిజైన్ అని పెట్టాను. ఆ డిజైన్ ఏంటంటే కొంగు కిందికి వెళ్ళిపోతుంది, అది ఇంకా వేస్ట్ అనమాట. కాబట్టి మళ్ళీ నేను ఇటు కాజా బెల్ట్ కుట్టాను కదా ఇప్పుడు వాళ్ళకి, ఆ కాజా బెల్ట్ సైడ్ మళ్ళీ డిజైన్ అనేది పెట్టాలి. అది ఫస్ట్ నార్మల్గా అందరికి ఎలా పెడతామో అలానే పెట్టేశాను, కానీ ఆపోజిట్లో పెట్టేశాను అనమాట. అయినా పర్లేదు, అది అలా ఉండగానే మళ్ళీ దీనికి పెట్టాలి. కానీ ఆల్రెడీ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట. ఎందుకంటే కస్టమర్ ఒక్కొక్కసారి ఏంటంటే అర్జెంటుగా కావాలి కావాలి అంటారండి, అప్పుడు మనము ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఆ మిస్టేక్స్ని కూడా మనం సరి చేసుకోవాలి, తప్పదు. నేను కూడా అదే పొరపాటు చేశాను. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు కూడా ఎవరైనా ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అది గమనించండి. ఎందుకంటే ఎక్కువగా ఆంధ్ర సైడ్ వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ సైడ్ వేస్తారనమాట ఉక్స్ పట్టి. మనం ఇక్కడ తెలంగాణలో ఎలా అంటే ఉక్స్ పట్టి అనేది రైట్ సైడ్ వేసుకుంటారు, అలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల మనం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. నేను కరెక్ట్గానే పెడతాను, అంటే ఇప్పుడు వాళ్ళకైతేనేమో ఎడమ సైడు, ఇక్కడ వాళ్ళకైతేనేమో కుడి సైడ్ అని పెడతాను. కానీ ఏంటంటే డిజైన్ విషయానికి వచ్చేసరికి నేను మర్చిపోయి అటు సైడ్ పెట్టేశాను అనమాట, అదే మిస్టేక్. అండ్ ఇప్పుడు పట్టి పెడుతున్నాను కదా, ఇది వచ్చేసి ఇంతకుముందు నేను నెట్ క్లాత్ వేసాను కదా, ఆ నెట్ క్లాత్కి కొస్సలు అనేది కనబడకుండా దాన్ని కవర్ చేయడం కోసం అండ్ ఇక్కడైతే పెడుతున్నాను. అయితే కస్టమర్ అయితే ఒక డిజైన్ అనేది పెట్టారు కదా, ఆ డిజైన్ అనేది మీకు పైన పిక్ పెడతాను చూడండి. ఇక్కడ చూసారు కదా ఇదే మోడల్ అనమాట, కానీ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పెట్టొద్దు అన్నారనమాట, నార్మల్గా పెట్టేసేయమన్నారు. అండ్ నెక్కి వచ్చేసి సేమ్ అదే ప్యాటర్న్. ఇంకా దీనికి పూసలు కూడా కుట్టాలి, పూసలు అనేది నేను ఇంకా తేలేదు, ఈవినింగ్ వరకు కుట్టిచ్చేసేయాలన్నమాట. ఇదిగోండి దీనికి అయితే డోరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, ఆ నెట్ క్లాత్ కనబడకుండా దాన్ని కవర్ చేయడం కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫాస్ట్గా కుడదాం అనుకుంటే ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుందండి, అది పట్టు సారీ. కానీ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల ఆ దారపోలు అనేది ఇలా రివర్స్ అవుతూ ఉన్నాయి అన్నమాట కుట్టేటప్పుడు. అండ్ ఇంకా ఈరోజు తొందరగానే కుట్టేద్దాము అనుకున్నాను. యాక్చువల్గా అయితే నేను నైట్, నిన్న సాయంత్రమే కుట్టేద్దాము అనుకున్నాను ఇది అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఇంకా అప్పటికే నాకు అస్సలు ఓపిక లేదండి, ఎందుకో తెలియదు, మిషన్ ఎక్కగానే నాకు నా వల్ల అవ్వట్లేదు. మరి ఎందుకు ఏమైందో ఏమో అర్థం కావట్లేదు, కానీ మిషన్ అంటేనే భయం వేస్తుంది. ఒక్కొక్కసారి ఎంత ఇష్టంగా మిషన్ ఎక్కేదాను నేను, అంత కష్టంగా ఎక్కాల్సి వస్తుంది మిషన్ అయితే, అంత ప్రాబ్లం అవుతుంది. నాకు కుట్టాలి కుట్టాలి అని ఎంత అనిపించినా కూడా కుట్టలేకపోతున్నాను అనమాట. ఇంకా దానివల్ల అయితే కొంచెం స్లో అయినా పర్లేదు, ఒక రెండు కుట్టేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి ఇంకా అర్జెంట్ ఇవ్వాలన్నమాట, తీసుకొని కూడా దాదాపు 10 డేస్ అయ్యింది. ఈసారి ఎప్పటికప్పుడు కుడదామంటే హెల్త్ సమస్యలు, ఇంకా అందుకని ఈరోజు అయితే కుదిరింది. ఇంకా ఈరోజు కంపల్సరిగా ఇవ్వాల్సింది, ఇంకా అందుకని స్టార్ట్ చేశాను.
అండ్ ఇంకా ఇప్పుడు ఒక 15 డేస్ బ్యాక్ ఏమో నేను మదర్ అండ్ డాటర్స్ లెహంగాస్ కుట్టాలి అని చెప్పేసి నేను చూపించాను కదా క్లాతులు పట్టు లంగాలు అవైతే 15 డేస్ అయిందండి తెచ్చి వాళ్ళు. ఇంతవరకు వాటిని కదిలించలేదు. నిన్ననైతే కాల్ చేశారనమాట కస్టమరు, అక్క ఏమైంది స్టార్ట్ చేశారా మావి అని చెప్పేసి. ఇంకా లేదు సిస్టర్ అని చెప్పాను. వాళ్ళవి 3 లెహంగా సెట్స్ అంటే బ్లౌజులు ప్లస్ లెహంగాస్ అవైతే ఇంకా అసలు స్టార్ట్ చేయలేదు. తర్వాత నార్మల్గా ఇంకా ఒకటి కట్ వర్క్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్టు కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి, ఇంకా ఇంకొక నార్మల్ బ్లౌజ్ ఒకటి, ఆ రెండు మాత్రం కుట్టి పెట్టాను. ఇంకా మిగిలినవి మాత్రం అసలు కుట్టలేదు, ఓపెన్ చేయలేదు. ఇంకా నిన్న వచ్చేసారనమాట, కాల్ చేసి వచ్చారు. ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ రెండైతే కుట్టాను అని చెప్పేసి ఆ రెండు బ్లౌజులు మాత్రం ఇచ్చాను, ఒకటి కట్ వర్క్ టు ప్రిన్సెస్ కట్ బ్లౌజు, తర్వాత ఇంకొక నార్మల్ బ్లౌజ్ ఇచ్చాను, రెండు బ్లౌజులు ఇచ్చాను. ఇంకా ఆ లెహంగా సెట్స్ అయితే అసలు స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను అన్నాను. ఈ 1 వీక్లో అయితే కావాలి అన్నారు. తర్వాత ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా తీసుకొచ్చారనమాట, చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో, యాష్ కలర్ది. అది మళ్ళీ ఇంకొకటి తెచ్చారనమాట, అది కూడా అర్జెంట్ అక్క నాకు ఈ 1 వీక్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఇంకా అలా కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక 6-7 బ్లౌజ్ తెచ్చారు, వాళ్ళు తెచ్చి దాదాపు 20 డేస్ అయింది, అవి కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇంకా అర్జెంట్ ఉన్నాయి మాత్రమే కుట్టుకుంటూ, లేదా ఇప్పుడు ఒక 4-5 తెచ్చిన వాళ్ళే ఒకటో రెండో కుట్టి పక్కన పెట్టడం, మిగిలినవి తర్వాత ఇస్తా అని చెప్పడం, ఇలా అవుతుందనమాట. ఎందుకంటే ఈ మధ్యలో అస్సలు హెల్త్ బాగుండట్లేదు కదా, దాదాపు రోజుకి ఒక 5-6 కుట్టే నేను, ఇప్పుడు 3 అసలు 4 కూడా కుట్టలేకపోతున్నాను అనమాట. ఈజీగా 2-3 తప్ప ఎక్కువ కుట్టలేకపోతున్నాను. అలా అయిపోయింది. అది కూడా కాసేపు షాప్ ఓపెన్ చేయడం, ఒకటో రెండో కుట్టుకోవడం, రావడం ఇంటికి, మళ్ళీ వచ్చి పడుకోవడం, ఇంకా ఇలా జరుగుతుందనమాట. మొత్తానికైతే ఇంకా నా హెల్త్ ఎప్పుడు క్యూర్ అవుతుందో అప్పుడు నేను ఇంకా నా మిషన్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ వర్కర్ కోసం కూడా చూస్తున్నానండి, మీరందరు చెప్పినట్టుగా వర్కర్స్ని చూసుకోండి అక్క అని చెప్పేసి నాకు సజెషన్స్ అయితే ఇచ్చారు కదా, ఇంకా అందుకోసం అయితే నేను వెతుకుతున్నాను. కానీ ఇంకా మంచిగా అయితే ఎవరు దొరకట్లేదు. దాదాపు దసరా వరకైనా నేను ఒక వర్కర్ అయితే చూసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే దసరా మూమెంట్లో ఇంకా ఎక్కువగా వర్క్ ఉంటుంది కాబట్టి అప్పుడు అసలు ఇంకా నేను చేయలేను. అందుకనే ముందు జాగ్రత్తగా అనుకుంటున్నాను, ఎవరైనా మంచిగా కుట్టే వాళ్ళు దొరికితే బాగుండు అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుతుందో ఏమో. అండ్ ఇంక ఇప్పటి నుండి అయితే నేను స్టిచ్చింగ్ నేర్పించాలని కూడా అనుకుంటున్నానండి. ఇన్ని రోజులైతే నేను వర్కే సరిపోతుంది, నాకు కుట్టుకోవడానికి టైం సెట్ అవ్వట్లేదు అనుకున్నాను. కానీ ఇంకా ఇప్పటి నుండి ఏంటంటే ఒక వర్కర్ని చూసుకొని తర్వాత స్టిచ్చింగ్ కూడా నేర్పిద్దాము అని ఒక థాట్ అయితే వచ్చింది. ఇన్ని రోజులైతే చాలామంది అడిగి వెళ్ళారు కానీ నేను అసలు నేర్పించను అని చెప్పాను. ఎందుకంటే నాకు స్టిచ్చింగే ఉంటుంది కాబట్టి ఇంక ఇవి పక్కన పెట్టేసి వాళ్ళకి నేర్పించాలంటే నాకు టైం వేస్ట్ అనిపించింది. కానీ ఇప్పుడు హెల్త్ గురించి చూస్తే వేరే వాళ్ళకి నేర్పిస్తూ నేను ఒక వర్కర్ని పెట్టుకొని షాప్ రన్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ నేను అనుకున్నది కరెక్టే కదా, అంటే ఇలా చేస్తే మంచిదే కదా. మీరందరూ మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి. హాయ్ అండి, ఇదిగోండి షాప్కి వచ్చిన తర్వాత అయితే ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి, చూపిస్తాను. అది డిజైనర్ బ్లౌజ్. ఇంకా దీనికి ఏంటంటే ఇంకా దీనికి పూసలు అవి కుచ్చాలి. ఇది హ్యాండ్స్ అయితే సింపుల్గా పెట్టమన్నారు. ఏమైనా దీనికి ఇంకేదన్నా ఫ్రిల్స్ ట్రై చేయాలి, చూస్తాను ఈ కలరు. హ్యాండ్స్కి కూడా పూసలు కుట్టాలి. అండ్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ దీనికి కూడా పూసలు కుట్టాలి. కుచ్చిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇది నెట్ క్లాత్. ఎందుకంటే ఫ్రంట్ ఒకవైపు మాత్రమే పెట్టాను మనకి కనిపించే వైపు. ఇంకా కుట్టేసాను అనమాట. ఇది వల్ల మొత్తం కంప్లీట్ అయిపోవచ్చింది బ్లౌజ్ అయితే. ఓవర్లాక్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. నీట్ ఫినిషింగ్ ఇచ్చేసాను. అండ్ చూడండి ఇలా ఫీల్స్ ఇలా వస్తాయి. ఇది కనబడకుండా పైన ఇలా నేను నీళ్ళ పట్టిలాగా వేసాను. దీని మీద కూడా పూసలు వస్తాయి. మళ్ళీ వీటి మధ్యలో కూడా పూసలు అయితే కుడతాను. కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నిన్న స్టిచ్చింగ్ ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి ఈ బ్లౌజ్ కటింగ్. హాయ్ అండి, ఇదిగోండి ఇప్పుడైతే ఈరోజు ఈ మోడల్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. అండ్ సేమ్ మీకు అక్కడ చూసారు కదా
ఆ మోడల్ చూసి అయితే చాలా మంది అయితే ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి ఇలా స్లీవ్లెస్ ఫుల్ గేర్ అనమాట. చూడండి చాలా ఫుల్ గేర్ వస్తుంది ఫ్రాక్ అయితే. ఇదిగోండి ఇలా చాలా ఫుల్ గేర్, అండ్ క్లాత్ వచ్చేసి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది మన దగ్గర క్లాతే. అండ్ పైన ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి, మళ్ళీ చిన్న చిన్నగా కింద కూడా ఫ్రిల్స్ వస్తాయి. చూడండి ఇలా వస్తాయి, అండ్ పైన ఇక్కడ ఫ్రిల్స్, ఇక్కడ స్ట్రిప్స్ వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్. ఇది వచ్చేసి బ్యాక్ సైడు, బ్యాక్ కూడా సేమ్ అండి. ఎంత బాగా ఉన్నది క్లాత్, ఫుల్ గేర అనమాట, చాలా గేర. చూడండి ఇలాంటి క్లాత్ అయితే మన దగ్గరే ఉందన్నమాట. ఇది ఒకటి డిజైన్ చేశాను సేమ్. ఆ మోడల్ చూస్తే చాలా ఫ్రాక్స్ అయితే ఆర్డర్స్ వస్తున్నాయండి. అండ్ ఇదొకట మళ్ళీ మీకు షార్ట్స్లో కూడా పెట్టాను కదా, ఇదిగోండి ఇదైతే చిన్న బేబీ ఫ్రాక్, ఎంత బాగుందో చూడండి. దాదాపు 7 మంత్స్ 8 మంత్స్ బేబీ, కొంచెం పెద్దగానే పెట్టమన్నారు కాబట్టి పెద్దగానే పెట్టేస్తానండి. ఇదిగోండి సేమ్, ఇంకా చిన్న పాప కాబట్టి ఇలా వెనకాల అయితే ఈ డోరీస్ అయితే పెట్టేస్తాను. సేమ్ మోడల్ అనమాట, చాలా బాగుంది.